అయోధ్య కేసు విచారణ జనవరికి వాయిదా పడింది. అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలలో ఎప్పుడైనా రోజువారీ విచారణ ప్రారంభం కావచ్చని పేర్కొన్నారు. వివాదంపై విచారణకు జనవరి మొదటి వారంలో తేదీలను వెల్లడిస్తామన్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కెఎం జోసెఫ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. పిటిషన్లపై స్పందించిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీద్ ప్రాంతంలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా చేసి సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్లల్లా, నిర్మోహి అఖారాకు చెరో భాగం పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత నెల 27న ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం అక్టోబర్ 29న వాదనలు వింటామని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి తేల్చిందని అంతా భావించారు. అయితే కోర్టు విచారణను జనవరికి వాయిదా వేయడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అటు సుప్రీంకోర్టు కేసు విచారణ వాయిదా వేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న డిమాండ్ మరింత పెరుగుతోంది. ఆలస్యం చేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలని శివసేన డిమాండ్ చేయగా ఆర్ఎస్ఎస్, విహెచ్పి, షియా వక్ఫ్ బోర్డు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వివాదంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్డీఏ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆర్డినెన్స్ తెచ్చి మందిరం నిర్మిస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆర్డినెన్స్ తీసుకురండి, తాము చూస్తామంటూ ఎన్డీఏ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. He said, no ordinance. Then in his Dasara rally, he says, bring ordinance. Other, every Tom, Dick and Harry of BJP, RSS, VHP, BJP says, so do it. You are in power. Let us see. I challenge them. Do it. Bataiye, karke bataiye. Let's see. The nation is run on...